Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఏదో చేద్దామనుకుంటే కొంప ముంచుతున్న పదవుల పందేరం. ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ పదవులను ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు ప్రకటించిన వారిలో ఎక్కువగా బీసీలకు పెద్దపీట వేయడంతో పాటు యువతకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడంతో పార్టీని నమ్ముకుని చాలామంది కీలక నాయకులు మరియు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారు పార్టీ మారిపోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దాదాపు బీసీ మరియు ఎస్సీ ఓటు బ్యాంక్ వైసీపీ వైపు ఉన్న నేపథ్యంలో వాళ్లను ఆకర్షించడానికి చంద్రబాబు వేసిన ఫార్ములా ఇప్పుడు టీడీపీ పార్టీనే కొంప ముంచుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఎప్పటి నుండో పార్టీకి వీర విధేయులుగా ఉన్న చాలా మంది టీడీపీని వేడాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో మాగంటి రామ్జీ పార్టీ మారాలని ఆలోచిస్తున్న తరుణంలో ఇప్పుడు ఇదే మాదిరిగా తాళ్లపాక రమేష్ రెడ్డి కుటుంబం కూడా టీడీపీని వేడాలని డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ వీరాభిమానిగా పార్టీలో 3 దశాబ్దాలకు పైగానే ఉంటున్న తాళ్లపాక రమేష్ రెడ్డి కుటుంబానికి ఇటీవల ప్రకటించిన కొత్త కమిటీలలో చోటు కల్పించకుండా చంద్రబాబు నిర్ణయాలు ఉండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రమేష్ రెడ్డి భార్య కొన్నేళ్ల నుంచి ఉపాధ్యక్షురాలిగా పార్టీలో ఉన్నారు. ఈసారి ఆమెకు ఏ పదవి ఇవ్వకపోవడం తమను పక్కన పెట్టడమేనని భావించిన రమేష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సోంబాబు కూడా రాజీనామా చేయడంతో టీడీపీ పార్టీ కొత్త ఇన్ఛార్జ్ పదవులు పార్టీకి డ్యామేజ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.